ఇక కూగట్పల్లిలో సుహాసిని విషయంలో కూడా కుట్ర జరిగింది. చంద్రబాబు కుట్ర చేశారని చాలా మంది అంటారు, నిజమా? మీకు తెలియదు కుట్ర? నాకు తెలియదు కానీ, బట్ ఈ కుటుంబాన్ని ఎప్పటికప్పుడు ఆయన ఒక కరివేపాకులాగా వాడుకుంటూనే ఉన్నాడు. హరికృష్ణ చనిపోయేసరికి మళ్ళీ హరికృష్ణమే సానుభూతి వచ్చింది జనంలో. వచ్చేసరికి ఆ సానుభూతి పార్టీ ఉపయోగించుకుని నేనేదో ఈ కుటుంబానికి మేలు చేస్తున్నాను అనిపించుకోవాలి. దాంతో ఇక్కడున్న ఒక సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా కొల్లగొట్టచ్చు అనుకొని కూకట్పల్లి పాపం ఏమీ తెలియని ఒక గృహిణి, ఆమె పేరు కూడా మార్చేసి చుండ్రు అని ఆమె నందమూరు పెట్టేసి తీసుకొచ్చి నిలబెట్టారు. ఆ రోజే చెప్పాను నేను, ఈమెను ఒక బలిపశువుని చేస్తున్నారని చెప్పి అదే రోజు చెప్పాను నేను. అదే అయింది ఈరోజు కూడా. ఆమె ట్విట్టర్లో పెట్టారు కదా, ఈ ఎలక్షన్ ఓడిపోయినాక ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు నాతో మాట్లాడలేదని పెట్టారు ఆమె ఫోన్లోకి రాలేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు ఈ కుటుంబాన్ని ఒక కరివేపాకులా ఫస్ట్ నుంచి వాడుకుంటూనే ఉన్నాడు. ఇంకా లాస్ట్ ఆమెను కూడా వాడుకున్నారు, ఏమీ తెలియని అమ్మాయిని కూడా తీసుకు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.